I don't know. Jagan వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారు అన్యాయంగా అని ప్రతిపక్షాలు అన్నారు. అయి ఉండే వాళ్ళు తొలగిస్తారు. ఇప్పుడు ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఉండాల్సిన అవసరం ఏంది? అందువల్ల కరెక్ట్ గా చేస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తా ఉంటారు కదా, దాని గురించి 30 లక్షలు లేకపోతే 15 లక్షలు ఏం ఇస్తాడు, నో ప్రాబ్లం. పాలన మామూలుగానే ఉంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు అంటే, ఎవరు పాలన అయినా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, బాగానే చేస్తూ ఉన్నారు. పేదలు చేరుతున్నాయా పథకాలు? చెందుతున్నాయి, చెందేవాళ్ళు చెందుతున్నాయి. అది రాని వాళ్ళకి మనం ఏం చేయలేము, జరిగిపోతా ఉన్నా. మీకు నచ్చిన పథకం చెప్తారా? ఇది బాగుంది. పర్వాలేదు, బాగానే అమ్మఒడి కానీ ఈ 18,000 వేయటం కానీ అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు. అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్ లేనప్పుడు మనం ఎంఆర్ఓలో ఆఫీస్కి పోవటం, ఇంకా ఎండిఓ ఆఫీస్కి పోవటం, ఇన్ని మామూలే. ఇప్పుడు వాళ్ళే అన్నీ కనుక్కొని తీసుకెళ్తున్నాం, సచివాలయంకి వెళ్తున్నాం, ఏదో పని జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటారు, నీవు తీసుకున్నా? రేషన్ కార్డులు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళే చాలామంది ఉన్నాయి, అవి తొలగిచ్చారు. కొన్ని ఏమంటే పేదలకి కూడా ఉన్నాయి, అవి కూడా తీసేయాల్చండి. కొన్ని ఉన్నాయి తీయాల్సి వచ్చినాయి, ఎవరేం చేయలేరు దానికి. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు కదా, దాని గురించి అభిప్రాయం? ఇస్తారు, కానీ కొన్ని జాగాలు దొరకలేదు కాబట్టి ట్రై చేస్తున్నారు. అన్ని జాగాలు అందరికీ రావాలంటే కూడా కొద్దిగా కష్టం, లేట్ అవుద్ది, చేస్తారు. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి గారు అంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అయింది అంటారు. ఆ విషయంలో మనం ఏం చేయలేం, మనం చెప్పలేం దాని గురించి. అదంతా రాజకీయ పరంగా చేసుకోవాల్సింది. ఎంత ఐడియా టీడీపీ ఏమైనా రావచ్చా, పరమాకు లక్ష్మి గారు ఏమైనా రావచ్చా? సరే, పనభాగ్యలక్ష్మి రాదు, వైసీపీలో అధికారంలో ఉండేటప్పుడు ఇంక పనభాగ్యలక్ష్మి వీళ్ళు ఎవరు రారు, మా ఎప్పుడైనా వీళ్ళే. ఈ 5 ఏళ్ళు దిగులేదు వీళ్ళకి. మరి జగన్ వచ్చిన ఈ 18 నెలల పాలన మొత్తం మీద ప్రజలకు ఎలా ఉంది? బాగానే ఉంది, కొంతమందికి నచ్చదు, కొంతమంది నచ్చదు, అంతే మామూలు. అది మామూలు ఉండే ప్రజా జీవితం అంతే కదా. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. నాకు ఈ వారికి పింఛన్ ఇవ్వలేదు, నేను పింఛన్ ఇవ్వలే. ఇప్పుడు రావట్లేదా? రానే లేదు. వాలంటీర్ని అడిగారా మరి? అడిగితే నా డెలివరీ అక్కడ పోతే. మరి మీ వయసు మీద పెన్షన్ వచ్చే వయసే కదా? ఇవ్వలేరు నేను. ఏం కారణం చెప్తున్నారు? అది అదేదో నంబర్ వచ్చింది నీకు, రాలేదు అని అంటున్నారు. ఎవరన్నా వేరే వాళ్ళని అడిగారా, కుర్రాళ్ళని ఎవరన్నా? అందరిని అడిగినా. 1960లో ఉన్న డేటా మామూలుగా రా పుట్టింది, అయిపోయింది, ఇంకా ఇలా మిగతా పథకాలు అంతనే మేము ఒకకి భార్యకి ఇదేంటి 45 ఏళ్ళ పైగా అది అది వచ్చింది అంతే. మనవరాలకు ఎవరికన్నా కానీ ఎవరికి ఏం లేదు, ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అంటున్నారు? ఇక్కడ వాలంటీరు చేస్తూనే ఉన్నారు, వస్తా తేటా అంటున్నారు, అంటే ఇంకా ఏమనుకో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.